Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇప్పటికీ బీజేపీ చంద్రబాబు జేబులోనేనా? ఒక కీలక అంశంపై పార్టీకి ఒకే విధానం ఉండాలి. లాభమో నష్టమో దానికి పైనుంచి కింది వరకు కేడర్ కట్టుబడి ఉండాలి. తెలంగాణ ఇచ్చే వరకు తెలంగాణలోనేమో మీకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నామని చెబుతూ వచ్చింది. ఏపీలోనేమో ఇచ్చేది లేదు, సచ్చేది లేదు అంటూ మభ్యపెడుతూ వచ్చింది. ఈ డబుల్ గేమ్తో ఏమైంది? ఈరోజు పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయింది. కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు, ఓటములు ఎరగని పెద్ద నేతలు సైతం ఇప్పుడు సర్పంచులుగా కూడా గెలుస్తారా అన్నట్టుగా సీన్ రివర్స్ అయిపోయింది. అమరావతిపై బీజేపీ కూడా అంతే. రాజధానులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం. అమరావతి మీద జగన్ ప్రభుత్వానిదే నిర్ణయ అధికారం అంటుంది సుప్రీంలో. కర్నూలులో హైకోర్టు అని అంటుంది తన మేనిఫెస్టోలో. పేరుకు టీడీపీ వైసీపీ సమదూరం అంటారు. కానీ ఢిల్లీలో వైసీపీ బీజేపీ మిత్రపక్షాలు. రేపో మాపో కేబినెట్లో చేరినా ఆశ్చర్యం లేదు. తీరా ఏపీకి వచ్చేసరికి బీజేపీ టీడీపీ మిత్రపక్షాలు ఈ రోజుకు. మిత్రపక్షం మాత్రమే కాదు, అమరావతిపైనే కాదు, ఏడాది కాలం నుంచి పరిశీలిస్తే ఏపీ బీజేపీ పూర్తిగా తెలుగుదేశం జెండాను ఎజెండాను మోస్తోంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, సొంతంగా ఎదగాలని అనుకునేవాడు తన జెండా తన ఎజెండాతో జనంలోకి వెళ్ళాలి, 10 మందిని కన్విన్స్ చేయాలి, బలపడే ప్రయత్నం నిజాయితీగా చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నట్లుగా జాతీయ నాయకులు సైతం ఓ జాతి నాయకులుగానే వ్యవహరిస్తూ ఈ రోజుకు చంద్రబాబు జెండా తెలుగుదేశం ఎజెండానే మోస్తున్నారు. మరి ఇక బీజేపీ బలపడే ఛాన్స్ ఎక్కడున్నట్లు? అసలు ఈ చంద్రబాబు జేబులో నుంచి ఏపీ బీజేపీ ఎప్పుడు బయటపడుతుంది? ఇన్నేళ్లుగా దానికి తోక పార్టీగా ఉంటూ పార్టీని భ్రష్టు పట్టించిన పరంపర ఈరోజుకు కొనసాగాల్సిందేనా? అమరావతి రాజధాని అంటోంది కొత్తగా పదవి దగ్గర పురంధేశ్వరి. అవును అంతే అంటాడు జాతీయ కార్యవర్గంలో చేరిన సతీకుమార్. అవి ఈనాడులోనే ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. ఒక విజయసాయిరెడ్డి అందుకే ధైర్యంగా వెళ్లను జాతి నాయకులని పరోక్షంగా కమ్మ కులాన్ని ఉద్దేశించి విమర్శ ఎక్కుపెడుతున్నాడు. అసలే ఏపీ అంటేనే ఇప్పుడు కమ్మ వర్సెస్ రెడ్డి. కీలకమైన రాజధాని అంశం కూడా ఈ కుల కొట్లాటల్లోనే చిక్కుకుంది. ఈ స్థితిలో బీజేపీ కులరహిత స్థిరమైన విధానం ఎందుకు తీసుకోలేదు? అమరావతే ఏపీ రాజధాని అని ఒక జేపీ నడ్డాతో కానీ ఒక అమిత్ షాతో కానీ చెప్పించగలరా వీళ్ళు? సరే, కొంతకాలంగా ఏపీ బీజేపీ చంద్రబాబు ఎజెండాను ఎలా మోస్తున్నదో ఓసారి మచ్చుకు కొని పరిశీలిస్తే, గుళ్లపై దాడులు, రథదహనాలు, విగ్రహాల ధ్వంసం, తిరుమల డిక్లరేషన్, ఈ అంశాలపై టీడీపీ బీజేపీ వాయిస్ సేమ్ సేమ్. కరోనా రోగుల్ని బలిగొన్న రమేష్ ఆసుపత్రిపై సిబిఐ విచారణ అడగని బీజేపీ, అంతర్వేదిపై సిబిఐ విచారణ కావాలంటోంది. ఎన్నికల సంఘం నిమ్మగడ రమేష్ కుమార్ ఇష్యూలో తెలుగుదేశం ప్రయోజనాలనే భుజాన మోసినట్లు కనిపించాడు సుజనా చౌదరి. పంపు సెట్లకు మీటర్లు అన్నాడు కదా జగన్. కేంద్రం చెప్పే ఈ విధానం మంచిదే అని ఏ ఒక్క బీజేపీ నాయకుడు సమర్థించినట్లు కనిపించలేదు. కర్నూలులో హైకోర్టు కావాలని మేనిఫెస్టోలో చెప్పి ఓన్లీ అమరావతి అని ఇప్పుడు పాట పాడుతుంది. కరోనా టెస్ట్ కిట్ల విషయంలో ఐసీఎంఆర్ నిర్ణయించిన రేట్ల కంటే తక్కువ రేటుకు కొన్నా సరే ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శిస్తే గుడ్డిగా బీజేపీ కూడా అవే ఆరోపణలు చేసింది. ఈ రేట్ల కన్నా చాలా ఎక్కువకు బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్నాయి. మోదీ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు, కార్మిక బిల్లుల మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సమర్థించలేక, వ్యతిరేకించలేక చంద్రబాబు సైలెంట్. సేమ్ ఏపీ బీజేపీ కూడా సైలెంట్. కనీసం విపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇద్దామనే సోయి లేదు, ప్రయత్నం లేదు. ఒక వర్గమేమో ఇప్పటికీ ఇంకా ఆ చంద్రబాబు పార్టీకి తోక పార్టీగానే ఉంచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరో వర్గమేమో పవన్ కళ్యాణ్ను పట్టుకుని గోదావరి ఈదాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతే తప్ప ఈ పార్టీకి ఓ సొంత ఎజెండా లేదు, దాంతో జనంలోకి వెళ్లే నాయకుడూ లేడు. పైగా దక్షిణాదిన బాగా బలపడే ప్రణాళికలు ఆలోచిస్తున్నట్లు మీడియాలో అవే ఓకదప్పుడు డైలాగులు.